హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడడానికి ఎంతో అందంగా కనిపించే సముద్రంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి వింతల్లో ఒకటే జలకన్య. మన నిజ జీవితంలో అయితే ఇప్పటివరకు జలకన్యను చూడలేదు, కానీ కొందరు ఉన్నాయని చెబుతుంటారు. కానీ జలకన్యలకు సంబంధించిన నిజమైన ఫోటోలు కానీ వీడియోలు కానీ లేవు. అందువల్ల మత్స్యకన్యలు అనేవి కేవలం కల్పితమంటుంటారు. ఈ ప్రపంచంలో పరిష్కరించలేని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఈ జలకన్యలు సముద్రంలో బంగారాల్ని నిధిని దాస్తుంటాయని కొందరంటే, మరికొందరు అవి చాలా డేంజర్ అంటుంటారు. కాని నిజ జీవితంలో అవి ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. ఊహాగానాల ప్రకారం అవి పైన మనిషి రూపం, దిగువన చేప రూపంతో ఉంటాయని, మనిషి రూపం కావాలంటే మనిషి రూపంలోకి, చేప రూపం కావాలంటే పూర్తిగా చేప రూపంలోకి మారుతుంటాయని చెబుతుంటారు. అయితే జలకన్యలు ఉన్నాయనడానికి ఇప్పుడు రుజువులు లేకపోయినా, చరిత్రలో జరిగిన సంఘటనలను బట్టి చూస్తే ఉన్నాయనే నమ్మాలి. క్రీస్తు పూర్వం 1700లో ఒక ప్రాంతంలో సగం చేప, సగం మనిషి ఆకారంలో ఉన్న విగ్రహాలను పూజించారు. దాంతోనే మనకు తెలుస్తుంది అలాంటి జీవులు ఒకప్పుడు ఉండేవని. ప్రపంచంలోని మహాసముద్రాలలో, నదుల్లో జలకన్యలు ఉండేవని వారు చెబుతున్నారు. 1187వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని సుప్లోకు తీర ప్రాంతంలో జలకన్యలను పోలిన వ్యక్తి కనిపించారు అనడానికి ఆధారాలున్నాయి. 1305, 1329లలో వ్రీగిసి అనే సముద్ర ద్వీపంలో మత్స్యకారులు కనిపించారని చరిత్ర చెబుతోంది. 1430లో వెస్ట్ ఫ్రెంచ్ ల్యాండ్లో జలకన్యలు కనిపించాయట. ఇక 1492లో కొలంబస్ కూడా ఈ కన్యలను చూశారని చెబుతుంటారు. 1560లో సెన్యూ తీర ప్రాంతంలో కొందరు జాలర్లు ఆడ మగ జలకన్యలను చూశారని వారు తెలిపారు. అవి ఎంతవరకు నిజమో అబద్దమో తెలియదు, కానీ ఇటీవలి కాలంలో అయితే అటువంటి ఆనవాళ్లేవీ లేవు. కానీ ఉంటే మాత్రం నిజంగా అవి అద్భుతాలే అని చెప్పాలి. ఒకవేళ ఉంటే చూద్దాం, ఎప్పటికైనా మరొక జలకన్య నేటి కాలంలో తారసపడకుండా ఉంటుందేమో. అదే ఫ్రెండ్స్, విన్నారుగా? ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.